వైటల్స్ ఆర్ స్టేబుల్, పల్స్ ఇస్ కన్సిస్టెంట్. డ్రెస్సింగ్ రేపు మార్చండి, ఎవ్రీ 2 అవర్స్ మానిటర్ చేయండి. ఓకే డాక్టర్, ఏదైనా స్పెషల్ సర్జరీ ఉంటే వెంటనే ప్రొసీడ్ అవ్వండి, ఎంత ఖర్చు అయినా మేము ఏర్పాటు చేస్తాం. నేను ముందే చెప్పాం కదా సార్, కోమా నుంచి బయటకు వచ్చేంతవరకు ఆపరేషన్ చేయలేమని. నర్స్ రిపోర్ట్స్ ఫైల్ చేసి మీరు వార్డ్కి వెళ్ళండి. వెల్కమ్. వీ నీడ్ యువర్ టచ్, వీ వెయిట్ ఆన్ యూ. యు ఆర్ అవర్ సేవియర్, అవర్ ఫ్రెండ్ అండ్ అవర్ హోప్. ఆమెన్. వాళ్ళంతా రాత్రి పగలు ప్రే చేస్తున్నారు. వాళ్ళు ఆయన కోసం కనీసం ప్రే అయినా చేయగలరు, నేనేం చేయగలను? గిల్టీ కాన్షియన్స్, ఎందుకు ఆయన్ని ఇన్వాల్వ్ చేశానా అని మనసు తొలిచేస్తోంది. మాకు అంతే గిల్టీగా ఉంది డాక్టర్, అంతా అమ్మాయి కోసమేగా. డోంట్ వారీ. ఇంట్లో ఎలా ఉన్నారు? జర్నీ నార్మల్ అయింది. నేను పాస్టర్ని చూసి బయలుదేరుతాను. క్రిష్, నేను చివరిగా పాస్టర్ జాషువాను చూసినప్పుడు ఆయన కళ్ళల్లో ఏదో తెలియని భయం కనపడింది, నువ్వు నోటీస్ చేసావా? లేదే. నాకు ఇందులో వేరే ఏదో ఉందని అనిపిస్తోంది. డాక్, పాల్ చెప్పింది విన్నారుగా, జెన్నీ నార్మల్ అయింది. కరెక్ట్. మనం తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నామా? సరైన ప్రశ్న అడిగినప్పుడే సరైన సమాధానం. అందుకు ఆయన కోమాలోంచి బయటపడాలిగా. ఆయన కళ్ళు తెరిచేంత వరకు వెయిట్ చేయడం కుదరదు క్రిష్. అంత తెలిసేంత వరకు వదలరన్నమాట. ఏం చేద్దామో చెప్పండి. ఐఎమ్ విత్ యూ. పాల్, ఏంటంతా ఒకే చోట? కొంచెం మాట్లాడాలి పాల్. ఈ ఇంట్లో ఇంత జరిగా కూడా మనం ఇక్కడే ఉండాలా? వెళ్ళిపోదాం పాల్, ప్లీజ్. ఎస్ పాల్, లిజీ చెప్పినట్టు మనం ఈ రోజు వెళ్ళిపోదాం. పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ కోసం ఇంటి మీద లోన్ అప్లై చేసింది. వాళ్ళ ఇన్స్పెక్షన్ కోసం వచ్చినప్పుడు ఇల్లు ఖాళీగా ఉంటే లోన్ క్యాన్సిల్ అవుతుంది. మామా, ఐ టోల్డ్ యూ హిల్ గెట్ అప్సెట్. ఎందుకు మీరంతా ఇంకా భయపడుతున్నారు? ఇంట్లోనే ఉందాం. అయినా నేను ఇప్పుడు బాగున్నానుగా. మీరంతా ఊరికే నాన్న టార్చర్ చేయకండి ప్లీజ్. పా, ఏది జరిగినా అంతా మన మంచికే. నాకు ఇంటికి ఇంకో ఛాన్స్ ఇస్తావా ప్లీజ్? ఏం చేస్తున్నావు? మిస్సింగ్ బెడ్ స్మెల్, ఫ్రిజ్, ghost in house, do puja. Anavasaranga evani chese andarni bhayapadatu. Every time meaning sir, every different meaning sir, not good for family. Hey vagadu, ee nonsense anta pillala mundu chese, pillala mundu chesi bhayapadatu. Got it? Understood? Okay sir. Now go to bed. ఇంకోసారి దాంతో చూశాను చంపేస్తాను.
ఏమైంది? ఇస్ చూప్ చూసావా? ఇందులో రెండు లైన్స్ వచ్చాయంటే నేను ప్రెగ్నెంట్ అయ్యానని అర్థం. రెండు లైన్స్ వచ్చాయి, ఐ యామ్ ప్రెగ్నెంట్. నేను డాక్టర్ని. ఐ లవ్ యూ. నాన్న ఎవరు? ఐ లవ్ యూ టూ. మీరే కదా వాళ్ళని పంపించండి. అది మీకు తెలియాలా, ఇంకెవరికైనా తెలియాలా? తొందరగా వెతికి చెప్పండి. థ్యాంక్ యూ. నాన్స్ అదో పిచ్చిది ఒక్కటి కూడా సర్దుకుండా వెళ్ళింది. ఏంటి అంత అవసరం? పాల్, ఒకసారి తాంత్రికుడికి ఫోన్ చే. పాల్, సైకిక్ నిరంబన్ అండి వెంటనే. ఒక్కొక్కరికి ఒక మెథడ్ ఉంటుంది. కొంతమంది పాచికలు వేసి ఆత్మలతో మాట్లాడతారు, కొంతమంది పేపర్లతో అది చేస్తారు. ఈ స్టాండ్ అవుట్ చేసేటప్పుడే మొట్టమొదటిసారి ఆత్మలను ఆత్మ మాట్లాడాలి. వాళ్ళు చెప్పాలనుకుంది ఈ ఇసుక చెప్తుంది. ఈయన మిస్టర్ చాన్, చైనీస్ ట్రాన్స్లేటర్. జెన్నీ హిప్నోసిస్ లో హెల్ప్ఫుల్గా ఉన్నారు, అందుకే పిలిచాను. నమ్యో రెంగెక్యోహో, నమ్యో రెంగెక్యోహో. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? యావు రెన్సా ఇచ్చియామా? లై కొయితావో. మీరు చెప్పాలనుకుంటుంది నేను వాళ్ళకి చెప్తాను. రూగో నిశంకిన్ షరన్ షోషే మత ఖ్వా మునన్ పంగ్ నిచియషే చించు. వెళ్ళిపోండి. అందరూ చావబోతున్నారు. ఎందుకు అందరూ చావబోతున్నారు? వైస్ మత త్యా హోయిస్. చెప్పింది కరెక్ట్. ఇక ఈ లొత్తు వెంటనే వెళ్ళిపోదాం. కమాం, వాళ్ళు ఇంకా ముగించలేదు. పాల్, ఈ రెండు ఆత్మలు మిమ్మల్ని భయపెట్టి ఇక్కడి నుండి పంపేయాలని చూస్తున్నాయి. కానీ ఇంట్లో ఇంకో ప్రేతాత్మ ఉంది, అదే మిమ్మల్ని ఇక్కడి నుండి పోకుండా ఆపుతుంది.
పారిపోయి ప్రయోజనం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా అది మిమ్మల్ని వదలదు. ఐఎమ్ సారీ పాల్.